నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాదంబరి జత్వాని బాలీవుడ్ యాక్ట్రెస్, అంటే అక్కడ మనం తనని యాక్ట్రెస్ కన్నా ఎక్కువ కూడా ఏపీలో ఆమె మీద జరిగిన దాని గురించి, ఆమె గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ తన వార్తల్లో నిలుస్తుంది. ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆమె వేడుకుంటుంది. ఏమని అంటే, తనని హింసించిన వారిపైన యాక్షన్స్ తీసుకోండి, వాళ్ళకి ఎలాగైనా శిక్షలు పడేలా చేయండి అని చెప్పేసి అయితే ఆమె వినిపించుకుంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ అంటే కాదంబరి జత్వాని తను మళ్ళీ వార్తలలో నిలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా తన అడిగేది కొంచెం న్యాయమని అనిపిస్తుంది. ఎందుకంటే తనని హింసించిన వారిని తనకి వాళ్ళకి శిక్షలు పడాలి అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తను కోరుకుంటుంది. సో అసలు మరి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కొంచెం జాప్యం పడే అంటే టైం పట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేకమైన అధికారిని నియమించింది ఈ ప్రభుత్వం. స్రవంతి రాయ్ ఆయన ఆమె ఆవిడ పేరు. ఆవిడ విచారణ చేస్తుంది ఈ కేసుని. ఆ రోజు జరిగింది ఏంది అనే దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కేసు రీఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాన్ని మళ్ళా రీఇన్వెస్టిగేషన్ చేస్తూ అసలు ఏం జరిగింది ఆ కేసులో, ఈ కుక్కల విద్యాసాగర్ రావు చేసినటువంటి కంప్లైంట్ కరెక్టా కాదా, ఈ కుక్కల విద్యాసాగర్ రావు చేసినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన క్షణాల్లో బాంబే వెళ్ళి బాంబే నుంచి కాదంబరి జత్వాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్లే మళ్ళా బెయిల్ మీద తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఎందుకు పెట్టారు, తర్వాత కాదంబరి జత్వాని చెప్తున్నట్టు వైట్ పేపర్ల మీద సంతకం ఎందుకు పెట్టుకున్నారు, ఇవన్నీ విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి మనం తీసుకుంటే సజ్జన్ జిందాల్ ఒక బ్యాక్డ్రాప్. ఈ సజ్జన్ జిందాల్ అనే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇతనికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కేసుని అప్పట్లో ఐపీఎస్లు చాలా సీరియస్గా తీసుకోవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డితోటి సజ్జన్ జిందాల్కు ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్షిప్ అనేది న్యూస్. ఎలా క్లోజ్ రిలేషన్షిప్ అంటే, కడపలో స్టీల్ ప్లాంట్ మూడోసారి శంకుస్థాపనకి వచ్చారు. శంకుస్థాపన ఆల్రెడీ మూడుసార్లు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి రెండుసార్లు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి, మొత్తం మూడుసార్లు. మూడోసారి సజ్జన్ జిందాల్ వచ్చారు అక్కడికి. అప్పుడేమో ఫస్ట్లో బెల్ అని పెట్టి బెల్లా బిల్లో ఏదో పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చారు. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చేత కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టించాలని రాజశేఖర రెడ్డి అప్పట్లో చేసినటువంటి ప్రయత్నం, అది గాలికి పోయింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆయన ముఖ్యమంత్రులు, ఆయన వారసులుగా వచ్చిన ముఖ్యమంత్రులు స్టీల్ ప్లాంట్ పెట్టాలని ప్రయత్నం చేశారు, అదే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి దాన్ని పెట్టించాలని చూశారు. ఆ శంకుస్థాపనలోనే సజ్జన్ జిందాల్ వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పరిచయం, అంతకుముందు కూడా పరిచయం ఉంటుంది. సరే, వాళ్ళిద్దరు మధ్య పరిచయం మరింత బలపడింది ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి. అయితే ఈ సజ్జన జిందాల్కి సంబంధించినటువంటి కుటుంబీకుల్లో ఒకరిని ఈ కాదంబరి జత్వాని లవ్ చేసింది అనేది ఒక వర్షన్. ఆ లవ్ అనేది చెడగొట్టాలి. కాదంబరి జత్వాని లవ్ ఎవరినైతే చేసిందో అతన్ని వదిలిపెట్టాలి అనేది నడిచింది. దాంట్లో భాగంగా నో అంటే నో అనుకొని అక్కడ ఏదో ఇంకేదో ప్రెగ్నెన్సీ వచ్చింది అతని ద్వారా, ఏదో సజ్జల జిందాని ఫ్యామిలీ మెంబర్ ద్వారా, కాబట్టి నాకు న్యాయం చేయండి ఈవిడ బాంబేలో కేసు పెట్టారు. కేసు పెడితే ఆ కేసుని బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సజ్జల జిందాల్ కన్సల్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసును టేకప్ చేశారు అనేది ఇంకొక వర్షన్. దాంట్లో భాగంగానే కుక్కల విద్యాసాగర్ అనే అతను పుట్టుకొచ్చారు. కుక్కల విద్యాసాగర్ ఒక నకిలీ స్టాంపులు క్రియేట్ చేసి ఈమెదో ఒక పొలాన్ని 5 ఎకరాలు అమ్మడానికి వస్తే లేదా కొనడానికి వస్తే ఏదో ట్రాన్సాక్షన్స్లో తేడా వచ్చింది ఇద్దరి మధ్యలో అని చెప్పి ఇతను కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఈ కాదంబరి జత్వాన్ని పట్టుకొచ్చి నానా హింస పెట్టారు. ఎవరెవరు పెట్టారంటే, ఆవిడ చెప్తున్న దాని ప్రకారం పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో, కాంతీనారాయణ తాత ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్నారు,
అదే విజయవాడకి ఏసీపీగానే ఏమన్నారు గున్ని, విశాల్ గున్ని. ఈ ముగ్గురు ఐపీఎస్లు, సీనియర్ ఐపీఎస్లు ముగ్గురు. వీళ్ళ ముగ్గురు ఈ కేసును టేకప్ చేశారు. ఈ ముగ్గురు ఈ కేసును టేకప్ చేసి ఉగ్రవాదుల్లాగా వ్యవహరించారు అనేది ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒక ఐపీఎస్ల మాదిరిగా కాదు, ఉగ్రవాదుల్లాగా వ్యవహరించారు. మీరే న్యాయం చేయాలి, మీరు న్యాయం చేయండి అని చెప్పి వేడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని, జత్వాన్ని. సరే, ఆల్రెడీ ఈ జరి కూడా వరదలు రాకముందే ఆవిడ బాంబే నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని ఆ కేసు మీద విచారణాధికారిని వేశారు, స్రవంతి రాయ్ అనే ఆవిడని పోలీస్ ఆఫీసర్ని ఆవిడ విచారణ చేస్తున్నారు. సడన్గా మంగళం సోమవారం రోజు జత్వాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద మీరు ఎఫ్ఐఆర్ చేయండి, కేసు పెట్టండి, నన్ను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా చూశారు, నన్ను నానా హింస పెట్టారు, కాబట్టి మీరు వాళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పటి వరకు ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద కేసు పెట్టలేదు, వాళ్ళ ముగ్గురిని విచారించలేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ బాంబే నుంచి వచ్చి ఈ కేసును రివోక్ చేసి ఈ కేసుకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చి కూడా దాదాపుగా 2 వీక్స్ దాటిపోతుంది. ప్రత్యేక విచారణాధికారిని స్రవంతి రాయ్ అనే పోలీస్ ఆఫీసర్ని వేచి కూడా 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ నుంచి డెవలప్మెంట్ ఏంటంటే 0. ఆ విషయాన్ని జత్వాన్ని ప్రెస్ మీట్ రూపంలో చెప్పి ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయండి, కేసు పెట్టండి, విచారించండి అని చెప్పి వేడుకుంటున్నారు. వేడుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఆవిడ మీడియా ముఖంగా మీరు ఇనిషియేటివ్ తీసుకుని ఆ ముగ్గురు మీద కేసు పెట్టించండి అని చెప్పి నాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్తున్నారు. దుబాయ్లో ఉండేటువంటి తన సోదరుని కూడా వీళ్ళు హింసించారు. ఇంత దారుణమైనటువంటి ఐపీఎస్లు వాళ్ళ మీద కేసులు పెట్టించి మీరు కేసు పెట్టించండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఐపీఎస్ల మీద కేసు పెట్టడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు కేసు విచారిస్తున్నటువంటి స్రవంతి రాయ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది జత్వాని చెప్తుంది దాని ప్రకారం. అందుకే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో మళ్ళా కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎందుకంటే సజ్జన్ జిందాల్ అనే అతను చిన్న పారిశ్రామికవేత్త కాదు. మరి పెద్దల బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందా? ఉండబట్టే మళ్ళీ పరిమళ ఈ కాదంబరి జత్వానికి అనుమానం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నారా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. కారణం ఏమైనప్పటికీ ఆవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆవిడ చేస్తున్న డిమాండ్ని కనుక మనం పరిశీలిస్తే ఈ కేసు విచారణ ఒక అడుగు కూడా ముందుకు పడలేదు, చాలా స్లోగా ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద. అంటే ఈ కేసు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అనేది మనం ప్రాథమికంగా విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది.